వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో ఎప్పుడో జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సింది కానీ ఇంతవరకు దాని మీద ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయలేదు ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి కసరత్తు ప్రారంభించింది ఇక జాబ్ క్యాలెండర్ మళ్ళీ మొదటికి పోస్టుల రీగ్రూపింగ్ కి కసరత్తు ప్రారంభించింది మొత్తం పోస్టులన్నీ కూడా ఏడు గ్రూపుల్లోనూ ఉండబోతున్నాయి పరీక్షల విధానం పైన కూడా ప్రస్తుతం అధ్యయనం జరుగుతుంది సూచనల కోసం శాఖలకు సర్క్యులర్లు కూడా జారీ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ కోసం ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు గాను ముఖ్యమంత్రి ప్రకటించారు పక్క రాష్ట్రంలో కొన్ని నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ ఆంధ్రలో మాత్రం విడుదలకు నోచుకోలేదు ఏపీపీఎస్సీలో వివాదాలు శాఖల ద్వారా ఖాళీల వివరాలు తెలియకపోవడం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వంటి అంశాల కారణంగా ఏపీపీఎస్సీ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేకపోయినట్లు ఏపీపీఎస్సీ చెబుతుంది ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉన్న తరుణంలో ఖాళీల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఖాళీల భర్తీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ఏపీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియపై సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్లు జారీ చేసింది ఇక మొత్తం ఏపీఎస్సి ద్వారా నలభై రెండు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది అది కూడా రెండు వందల అరవై ఏడు కేటగిరీలకు చెందిన పోస్టులు ఉండటం గమనార్హం ఈ నేపథ్యంలోనే మొత్తం కేటగిరీలను కేవలం ఏడుకు కుదించాలని భావిస్తున్నారు ఇందులో సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ గ్రూప్ బి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ వ్యవసాయ అనుబంధ విభాగాలు సాంకేతికత బోధంతో పాటు స్పెషల్ సర్వీసెస్ ఉంటాయని సర్క్యులర్లో పేర్కొన్నారు ఈ మేరకు అన్ని శాఖలు మొత్తం ఖాళీలను ఆయా కేటగిరీలోనే ఉండే చూసుకోవాలని జిఏడి సూచించింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే మొత్తం ఈ ఏపీపీఎస్సీ ద్వారా నలభై రెండు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది అంటే నలభై రెండు రకాల పోస్టులకు ఉద్యోగ మరి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది అంటే ఈ నలభై రెండు నోటిఫికేషన్లో కూడా ఒక్కో నోటిఫికేషన్లో వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులు ఉంటాయి ఇంచుమించు రెండు వందల అరవై ఏడు రకాల కేటగిరీ పోస్టులు ఉన్నాయి వీటన్ని కూడా నలభై రెండు నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు అంటే ఈ ఒక్కొక్క నోటిఫికేషన్లో అనేక రకాల కేటగిరీలు చెందిన ఉంటాయి ఇకపోతే వీటన్ని గ్రూపింగ్ చేసి ఈ నలభై రెండు కేటగిరీల పోస్టులని కేవలం ఏడు కేటగిరీలుగా కుదించాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇకపోతే రాత పరీక్ష లేకుండానే కొన్ని కొన్ని కేటగిరీలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పోస్టులు భర్తీ ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న కోణంలో కూడా అధ్యయనం చేస్తున్నారు ప్రధానంగా పరీక్షల నిర్వహణ కీలకంగా యోచిస్తున్నారు ఇందుకు గాను నాలుగు విధానాలు యోచిస్తున్నారు ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ మూడు ఉండేట్టు కొన్ని ప్ర కొన్ని నియామకాలు అలాగే రాత పరీక్ష ఇంటర్వ్యూ ఈ రెండు మాత్రమే ఉండేట్టు కొన్ని నియామకాలు రాత పరీక్ష మాత్రమే ఉండేట్టు కొన్ని పోస్టులకు నియామకాలు అలాగే నేరుగా ఇంటర్వ్యూ విధానాల్లో ఒకదాన్ని సూచించాలని శాఖలకు జీఏడి సూచించింది ఈ నాలుగు విధానాలు ఏదో ఒకదాన్ని సూచించాలని చెప్పేసి ఆయా శాఖలను కోరడం జరిగింది ఇక జోనల్ మార్పుల అంటే ఇలా ఉండగా శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి జోనల్ విధానాలపైన కూడా సూచనలు కోరింది రాష్ట్ర మల్టీ జోన్ మధ్య మార్పులు అలాగే మల్టీ జోను జోన్ మధ్య జోన్ జోన్ మధ్య మార్పులు అలాగే జోను జిల్లా మధ్య జిల్లా జోన్ మధ్య మార్పుల ప్రతిపాదనలు సూచనలు ఇవ్వాలని కోరింది మొత్తం సూచనల కోసం ఒక నమూనా పత్రాన్ని కూడా అన్ని శాఖలకు పంపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్స్ లేకపోవడంతో అభ్యర్థుల నుంచి చాలా వ్యతిరేకత వస్తూ ఉంది దీన్ని మరి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రస్తుతానికి ఎప్పుడూ ఇవ్వాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ మీద ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉన్నారు దీని అనంతరం మరి నోటిఫికేషన్లు ఎన్ని ఇస్తారు ఎన్ని పోస్టులకి ఇస్తారని మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్